हेलो व्यूअर्स नमस्ते वेलकम टू अवर चैनल भाग्यनगर बंगार तोट नैन सरोजनी मित्र हैदराबाद इपड़ मैं सीताफला कोसकटू उ कदा आ सीताफल या उपयोग अलग एवर तु एवर तक गिंजल एंत मन को उपयोग आकल उपयोग इवन माला सीताफल को ఒకయ్యతైతే దాన్ని చక్కగా ఒలిచి తింటాం అనేది ఒక కళ దెబ్బ తగలకుండా కాయ కోసి చక్కగా పండేసుకుంటే మనకి చక్కగా కాయలు లతెల్లగా ఉంటాయి ఎక్కడ నల్లబడవు అన్నమాట చక్కగా తెల్లగా ఉంటాయి ఇలా తెల్లగా ఉంటే మనకి తినబుద్ధిస్తుంది అది కాక ఈ పండు బాగా మిగిలి పడితే దీనిలో సుక్రోజ్ కంటెంట్ ఎక్కువైపోతుంది ఎక్కువైపోతే మనం తెల్లేము అలాగే నల్లబడ్డ సీతాఫలం కూడా కొంచెం ఇదైతే పుల్లటి టేస్ట్ వస్తుంది అలాంటి పండు కూడా తినకూడదు పండు ఎప్పుడు మనకి చక్కగా మంచి వైట్ కలర్ లో చక్కగా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనం చక్కగా తినగలుగుతాం అన్నమాట చెప్పాం కదా కొయ్యటం ఎంత చక్కగా కొయ్యాలో దెబ్బ తగలకుండా పండేయటం కూడా అంత చక్కగా పండు నల్లబడకుండా జాగృతగా పండేసుకోవాలి పండేసుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు మనం కోసేటప్పుడే మనకి వీటిని కళ్ళు అంటాం ఈ కళ్ళ మధ్యలో కొంచెం లైట్ కలర్ వచ్చేస్తుంది కన్ను కొంచెం పెద్దదైపోయి కొంచెం లైట్ కలర్ గా అయిపోతుంది అలాంటి పండు కోసుకొని ఇలా ప్లేట్ల పెట్టుకున్నా కూడా ఒక్క రోజులో పండిపోతుంది లేకపోతే పేపర్ తో ర్యాప్ చేసి మన మామూలు పాలిన బ్యాగ్ లో గాని నార్మల్ జూట్ బ్యాగ్ లో గాని పెట్టేస్తే చక్కగా పండిపోతాయి ఓకే తర్వాత చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే సీతాఫలం తింటే జలుబు చేస్తుంది తినకూడదని సీతాఫలం తినొచ్చు ఇది ఈ కాలంలో మాత్రమే దొరికే పండు సీజనల్ ఫుడ్ తప్పనిసరిగా తినాలి కదా అయితే సీతాఫలం తిన్న వెంటనే మనం మంచినీళ్ళు తాగకూడదు సీతాఫలం తిని మంచినీళ్ళు తాగితే జలుబు చేస్తుంది అందుకని సీతాఫలం తిన్న తర్వాత కొద్దిసేపు మనం మంచినీళ్ళు తాగకూడదు అంతకంటే పెద్ద జాగ్రత్తలు ఏం లేవు అయితే ఇందులో సూక్రోజ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మధుమేహం అంటే షుగర్ పేషెంట్స్ తినకూడదు అని చెప్పి చెప్తారన్నమాట ఏదైనా ఎలర్జీలు ఉన్న వాళ్ళు అలాగే షుగర్ పేషెంట్స్ పడని వాళ్ళు తప్పితే అందరం తినొచ్చు ఏమీ ప్రాబ్లం లేదు ఇది చాలా మంచిది హెల్త్ కి చాలా మంచిది అందరూ అనుకున్నట్లుగా జలుబు చేయదు జలుబు ఉంటే తగ్గుతుందన్నమాట ఎక్కడన్నా పడని వాళ్ళకి ఏమన్నా తేడా చేయొచ్చు కానీ నార్మల్ గా ఏం కాదు సీతాఫలాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు మాకు ఇప్పుడు రోడ్డు బార్కి గుట్టలు గుట్టలుగా పెట్టి అమ్ముతూ ఉంటారు చాలా మంది ఎంతో ఇష్టంగా అక్కడే కొని అక్కడే ఒలుచుకొని తినేటం నేను చాలా సార్లు చూశాను అంత ఇష్టం అన్నమాట చాలా మందికి దీనివల్ల చెరిపేం ఉండదు నేను ఒలవడం చూపిస్తాను ఒలవడం చూసే ముందు చూపించే ముందు దీని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం ఈ సీతాఫలం అనేది చాలా మంచి ఫంగిసైడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గుతాయి దీనివల్ల అట్లాగే ఈ ఆకులు ఉన్నాయి చూసారా ఈ ఆకుల్ని ఈ గింజల్ని సీతాఫలం గింజల్ని మంచి పెస్టిసైడ్ గా వాడుకోవచ్చు ఈ తినేసిన తర్వాత వచ్చే తొక్కులు ఉన్నాయి కదా తొక్కుల్ని మనం కంపోస్ట్ బిన్ లో వేసేసుకోవచ్చు ఇందులో ఈ సీతాఫలంలో ఒక చిన్న మెటీరియల్ కూడా వేస్ట్ కాదు గింజ కూడా వేస్ట్ కాదు అయితే గింజలు చాలా గట్టిగా ఉంటాయి ఆ గింజను చితకొట్టి లోపల పప్పు తీసుకోవాలి ఆ పప్పుని బాగా నూరేసి పొడి చేయొచ్చు లేకపోతే పప్పు మెత్తగా ఉంటే కనుక గ్రైండ్ చేసేసుకోవచ్చు పైన పెంకు గట్టిగా ఉంటుంది కానీ లోపల గింజ మెత్తగానే ఉంటుంది దాన్ని బాగా నూరేసి కొబ్బరినూనెలో కలిపి తలకి రాసుకుంటే తలలో చుండ్రు పోతుంది అలాగే పేలేమన్నా ఉంటే రాలిపోతుంది రాలిపోతాయి మళ్ళీ రావు అలాగే సీతాఫలం ఆకులు ఉన్నాయి కదా ఆకుల్ని కూడా ముద్దగా నూరి వారం ఒకసారి తలకి పట్టించుకోగలిగితే చుండ్రు సమస్య పేల సమస్య ఉన్న వాళ్ళకి ఆ సమస్య తీరిపోతుంది చాలా సింపుల్ ఇదన్నమాట అలాగే గింజల్ని బాగా చితకొట్టి నీళ్ళలో నానేసి మనం పెస్టిసైడ్గా వాడుకోవచ్చు మొక్కలకి ఆకుల కషాయం కూడా మనం మొక్కలకి వాడుకోవచ్చు సీతాఫలం ఆకులు చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతాయి చాలా అంటే చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతాయి ఇప్పుడు కాపు అయిపోగానే ఆకులు రాల్చేసుకుంటుంది ఇంకో నెల తర్వాత
మొత్తం ఆకులు రాల్చేస్తుంది శీతాకాలం ఎండకు వచ్చేటప్పటికి ఆకులన్నీ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి దాని చక్కడి చక్కడి కంపోస్ట్ చాలా తొందరగా తయారయ్యే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మన మొక్కలకి గోలడంత బలం అన్నమాట ఇవన్నీ చిన్న చిన్న అపోహలు ఏ పండైనా సరే తినే పద్ధతిలో తింటే అది ఏం కాదు చక్కగా మనం తినొచ్చు చూడండి ఇలా దీని వలవటం కూడా పెద్ద కళ ఇట్లా కొంతమంది ఇలా వల్చేసేసి ఇలా తినేస్తారు కదా అలా కాదు చక్కగా ఈ పెచ్చులు ఉన్నాయి కదా ఇలా అంటే బాగా మెత్తగా పండకూడదు అరముగిన పండు అంటారు కదా అలా బాగా మెత్తగా పండినా కూడా మనకి ఆ టేస్ట్ కొంచెం తేడా వస్తుంది అందుకని చెప్పి ఇలా చక్కగా ఈ కళ్ళని ఇలా వల్చేయాలి అప్పుడు నీట్ గా ఉంటుంది పండు తింటానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది చక్కగా తయారు అవుతుంది మనకు వల్చుకుంటే చూడండి ఎంత నీట్ గా వస్తుందో చాలా మంది ఇష్టపడతారు సీతాఫలాలు తింటానికి చెప్పాను కదా మన సీతాఫలాలు కొయ్యటం ఒక ఎత్తైతే వీటిని నల్లబడకండా గుజ్జు తెల్లగా ఉండేటట్లుగా పండేసుకోవటం మరొక ఎత్తు చూసారు కదా ఇలా వల్చేసేయాలి మరొకటి వల్చి చూపిస్తాను జస్ట్ ఇలా అంటే పైన పెచ్చులు వచ్చేస్తాయి లోపల పండు నీట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా వల్చేయచ్చు చూడండి ఇలా మీరు కావాలంటే మొత్తం పండు వల్చేయండి లేదా ఇలా కొద్దిగా వల్చేసి చక్కగా స్పూన్ తో తినేయచ్చు హ్యాపీగా తినేయచ్చు ఈ గింజలు చూడండి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మా సీతాఫలం పండు గింజలు చాలా చిన్నగా ఉంటాయి అదే పండు కన్ను కన్ను అంటాం దాన్ని ఈ కన్ను చాలా పెద్దగా ఉంటుంది ఈ గుజ్జు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పైన చూడండి మీకు తెలుస్తుంది దీన్ని కన్ను అంటాం ఈ కళ్ళు ఇలా పెద్దవిగా ఉంటాయి ఈ పెద్దవిగా ఉన్న కళ్ళకి కళ్ళు పెద్ద కళ్ళు ఉన్నటువంటి పండు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇందులో గుజ్జు కూడా చాలా ఎక్కువ ఉంటుంది చూడండి ఎంత గుజ్జు ఉంటుందో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఎంతైనా మన చెట్టు పండిన కాయ అలా నల్లబడకుండా కోసుకొని అప్పటికప్పుడు తింటాం కదా చాలా టేస్ట్ ఉంటుంది మిత్రులు అడిగారు గింజతో పెట్టిన మొక్క ఎన్ని రోజులకు కాస్తుందని 2 సంవత్సరాల కల్లా కాస్తుంది ఇది గ్రాఫ్టింగ్ మొక్క అక్కర్లేదు మనకి మనం పండు కొనుక్కున్నప్పుడు కూడా బాగా తీయగా చక్కగా మనకి బాగా నచ్చిన పండు ఉంటుంది కదా దాని గింజలు కలెక్ట్ చేసుకొని గింజ చిన్నగా ఉండాలి గమనించండి గింజ చిన్నగా ఉంటే దాని గుజ్జు ఎక్కువ ఉంటుంది అన్నమాట అలా గింజ చిన్నగా ఉన్న పండుని సెలెక్ట్ చేసుకొని ఆ గింజ చక్కగా ఎంగిల్ చేయకుండా ఎంగిల్ చేస్తే మొక్క బాగా మొలవదంటారు ఎంగిల్ చేయకుండా గింజ జాగ్రత్తగా పక్కన పెట్టుకొని మన నారులాగా పుసుకొని పెట్టుకోవచ్చు ఖచ్చితంగా 2 కాపు వస్తుంది ఈ మధ్యకాలంలో సీతాఫలంతో ఐస్ క్రీమ్ కూడా తయారు చేస్తున్నారు ఈ సీజన్లో సీతాఫలం ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా ఫేమస్ ఒకసారి ట్రై చేయండి గుజ్జు కలెక్ట్ చేసి ఐస్ క్రీమ్ ప్రాసెస్లోనే సీతాఫలం గుజ్జు వేసి చేసుకోవచ్చు వీలైతే నేను కూడా ట్రై చేస్తాను సో సీతాఫలం ఐస్ క్రీమ్ ఒకసారి చేసుకుందాం సీతాఫలం చక్కగా ఎలా వల్చుకోవాలి దానివల్ల ఉపయోగాలు అలాగే ఎందుకు తినకూడదు అంటారు ఇవి చిన్న ఇన్ఫర్మేషన్ అలాగే మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు సీతాఫలం తింటే కనుక చలి జ్వరం వస్తుంది అనేవాళ్ళు చలి జ్వరం ఎందుకు వస్తుంది అంటే చలి జ్వరం సీతాఫలం తింటే వల్ల రాదు ఈ కాలంలో మనకు దోమలు ఎక్కువగా ఉంటాయి కదా ఈ మలేరియా ఇలాంటివన్నీ డెంగ్యూలు మలేరియా ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి కదా
బై డిఫాల్ట్ వచ్చినా సరే దానికి దీనికి కనెక్ట్ చేసేసి సీతాఫలం తినద్దు చలిజ్వరం వస్తుందని చెప్తూ ఉండేవాళ్ళు. పడనే వాళ్ళకి ఎలర్జీలు ఉన్న వాళ్ళకి రావచ్చు, కానీ జనరల్ హెల్త్ కండిషన్స్ బాగానే ఉన్న వాళ్ళకి ఏమీ ప్రాబ్లం కాదు. సో ఇది మన సీతాఫలం గురించిన సంగతులు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్. మరిన్ని విశేషాలు రకరకాల సంగతులు మాట్లాడుకుంటూ ఉందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.